ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషయంలో సోషల్ మీడియాతో పాటు ప్రముఖ టీవీ ఛానళ్లు కూడా అభూత కల్పనలను ప్రచారం చేస్తున్నాయి. మిడిమిడి జ్ఞానంతో విషయమేంటో తెలుసుకోకుండా తప్పుడు ప్రచారానికి మల్లుకున్నాయి. బాలుకి కరోనా నెగిటివ్ వచ్చేసిందని, కరోనా నెగిటివ్ వచ్చింది కాబట్టి ఆయన క్షేమంగా బయటపడిపోయారని దారుణమైన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన కొడుకు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. టుడే అన్ఫార్చునేట్లీ దేర్ ఇస్ ఎ రూమర్ గోయింగ్ అరౌండ్ దట్ డాడ్ హస్ బీన్ టెస్టెడ్ నెగటివ్ ఫర్ కోవిడ్. రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ఇట్ ఇస్ కోవిడ్ నెగటివ్ ఆర్ పాజిటివ్, దట్ స్టేటస్ ఇస్ స్టిల్ ద సేమ్. క్లినికలీ హీ ఇస్ ఆన్ లైఫ్ సపోర్ట్ on ECMO ventilator and he is stable fortunately, and we are hoping that he will the stability will help him recover his lungs as early as possible. So please kindly refrain from rumor mongering. Vastavaniki SP Balasubramanian aarogya vishayamlo etuvanti marpu ledu. వారం రోజుల క్రితం నాటి పరిస్థితే ఈ రోజుకి కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఆయన ఎక్మో సాయంతోనే ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన గుండె, ఊపిరితిత్తులు ఇవేవి కూడా సొంతంగా పనిచేసే పరిస్థితి లేదు. ఎక్మో పరికరం ద్వారానే రక్తాన్ని శుద్ధి చేసి, రక్తానికి ఆక్సిజనేషన్ పూర్తి చేసి, ఎక్మో పరికరం నుంచే ఆయన శరీరంలోని ఇతర భాగాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. సోషల్ మీడియా మరియు ఇతర ఛానళ్లలో ప్రసారం అవుతున్నట్టుగా ఆయన గండం గడిచి గట్టెక్కాడన్న మాట నిజం కాదు. ఇది సాక్షాత్తు ఆయన కొడుకు చెప్పిన మాట, డాక్టర్లు చెబుతున్న నిజం. అయితే తెలిసి తెలియని విషయాలతో వాస్తవాలను వక్రీకరిస్తూ ఈ విషయంలో ప్రచారం జరుగుతోంది. బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి నిలకడగా ఉంది అన్న మాటకు అర్థం వారం క్రితం నాటి పరిస్థితే ఈరోజుకి కొనసాగుతోందని. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా కోలుకుని బయటకు రావాలని, ప్రపంచంలోని తెలుగువారితో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఆయన అభిమానులు సర్వత్రా ప్రార్థిస్తున్నారు. ఆయనను శాయశక్తుల ఆరోగ్యవంతుణ్ణి చేసేందుకు విదేశీ వైద్యుల సలహాలతో ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు కూడా కృషి చేస్తున్నారు. ఇది వాస్తవం.